ప్రభుత్వం అధికారులు ప్రవర్తన పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు. ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించారు. ప్రధానంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని చెప్పి రాష్ట్ర నలుమూల నుంచి కాదు దేశం దాటి కూడా పెద్ద ఎత్తున ఓటర్ల నుంచి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లక్షల ఖర్చు పెట్టిన వచ్చారు. ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని, అదే కాకుండా ఒక్కొక్కరు 5 గంటలు 6 గంటలు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి వాళ్ళందరూ కూడా శ్రమించి నిలబడ్డారంటే ఈ రాష్ట్రం కోసం ప్రజాస్వామ్యం కోసం వాళ్ళకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళందరూ రావడం ఇవన్నీ చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బూతుల దగ్గర గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, వస్తున్నటువంటి ఓటర్ల బెదిరింపులు, పల్నాడు జిల్లాలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు, దాడులు, పెట్రోల్ పోసుకుని నడుస్తామంటే పోలీసులు పట్టించుకోరు. అసలు పోలింగ్ బూతుల దగ్గర పోలీసులు బందోబస్తు కూడా లేకుండా, పెట్రోలింగ్ కూడా లేకుండా ఇవాళ మొత్తం కూడా వాళ్ళు బూతుల్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే పల్నాడు జిల్లాలో మరి అక్కడ మంటలు రగిలిపోతా ఉంది. అదేవిధంగా తాడిపత్రి కాని మరి సాక్షాత్తు పోలింగ్ ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్ ఉండదో స్ట్రాంగ్ రూమ్ పక్కనే పులవర్తి నాని గారి మీద దాడి చేయడం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి వైసీపీ నాయకుల్ని తాగిచ్చి విపరీతంగా మద్యం పోయించి రెచ్చగొట్టే కార్యక్రమాలు మా గ్రామాల్లో మా విలేజెస్ లో కూడా జరుగుతారు. ఇవాళ ఖచ్చితంగా మరి గవర్నర్ గారు ఇవాళ హామీ ఇచ్చారు. మేమందరూ కలిసినప్పుడు ఆల్రెడీ ఇప్పటికి సమ్మెలు పంపించాం. ఖచ్చితంగా ఎవరైతే అధికారం దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నా అని చెప్పి చెప్పారు. అదేవిధంగా మరి దీని మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి ఇవాళ మేము కూడా అవసరమైతే పల్నాడు వెళ్ళి వాళ్ళకు ఒక ధైర్యం మాత్రం సైన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అనుమతి కూడా కోరాం 144 సెక్షన్ ఉన్నా మరి మేము వెళ్ళి మా వాడికి ఒక నైతిక స్థైర్యాన్ని కలిగించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద మేము ఒక ప్లానింగ్ చేసుకుని మరి భవిష్యత్ కార్యాచరణ తయారు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.